పొత్తుల విషయంలో పై స్థాయిలో నిర్ణయం ఉంటుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. త్వరలో ఇసుక అక్రమాలపై కోర్టు కూడా నిర్ణయం తీసుకోబోతుందన్నారు. ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందన్న పురందేశ్వరి కేంద్రం నుంచి నిధులు వస్తున్నా దుర్వినియోగం చేశారంటూ మండిపడ్డారు. తిరుపతిలో 35,000 దొంగ ఓట్లు వేయించారని విమర్శించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వారు కూడా కోర్టులో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర నిబంధనలకి విరుద్ధంగా ఇక్కడ శాండ్ మైనింగ్ జరిగినటువంటి విషయాన్ని కూడా కోర్టులో వారు సమర్పించినటువంటి నివేదిక, దాని మీద కోర్టు కూడా ఇవాళ గట్టిగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ విజయంగా మేము భావిస్తాము. గ్రామీణాభివృద్ధిని ఆకాంక్షించి ఏదైతే ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తున్నాయో, పంచాయతీలకి నిధులు వస్తున్నాయో, వాటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినటువంటి విషయం వాస్తవం అని చెప్పి వారు ఒక నివేదిక ఇచ్చారు. ఈ దొంగ ఓట్లకి సంబంధించినటువంటి అంశాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. ప్రత్యేకించి పక్కన ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో 35,000 దొంగ ఓట్లు అక్కడ వేయించారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు.